నిన్న ఒక ఆయన వచ్చిండు డీకే శివకుమార్ ఒకటి ఆయన కడుపు సల్ల ఉన్నది చెప్పిండు ఏం చెప్పిండు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు చెప్పిండు మొన్నటిదాకా మనం అన్నదే చెప్పిండు ఆయన కొత్త మాట ఏం చెప్పలే మొన్నటిదాకా మనం ఏం చెప్పినాం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈంత కరెంటు బంద్ అయింది బాయి కాడ అని చెప్పినాం ఆడ మూడు గంటల కరెంటే వస్తున్నది పంటలు ఎండిపోతున్నాయి కర్ణాటక రైతులు రోడ్ల మీద పడ్డారు రేపు తప్పిపోయి ఈడ కూడా కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ మూడు గంటల కరెంట్ వస్తుంది జాగ్రత్త అని మనం చెప్పినాం మనం చెప్పినామంటే రాజకీయంగా చెప్పినామని కాంగ్రెస్ వాళ్ళు మనని విమర్శించిండ్రు కానీ నిన్న డీకే శివకుమారే వచ్చి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిపోయిండు మేము ఐదు గంటల కరెంటే ఇస్తున్నామని చెప్పిపోయిండు ఆయన చెప్పింది ఐదు గంటలు కానీ నిజంగా వచ్చేది మూడు గంటలే మరి మూడు గంటలు జాలా మనకు బాయి కాడ బోర్ కాడ మూడు గంటలు జాలా చాలా మరిగా ఇంక ఏం ఇక ఇప్పుడు వెనుక మన హిందూ ధర్మంలో ఒక మాట అందరు సత్యం శివం సుందరం అని అందరు అంటే శివుడు ఎప్పుడైనా నిజం బలుతాడని శివుడు అబద్ధాన్ని నాశనం చేస్తాడని ధర్మం వైపు నిలుస్తాడని మనం అనుకునేటోళ్ళం నిన్న కర్ణాటక శివుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వచ్చి సత్యం చెప్పిపోయిండు మేము మాత్రం ఐదు గంటలే ఇస్తున్నాం గత కంటే మాకు ఇచ్చుడు శాతం అయితే లేదు అని చెప్పిండు అంటే నిన్న డీకే శివకుమార్ మాటలతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సమాధి కట్టినట్టే అయిపోయిందిగా సమాధి కట్టినట్టే అయిపోయింది ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నా నేనైతే శివకుమార్ ఉన్నది ఉన్నట్టు చెప్పినావు ఐదు గంటల కరెంటే ఇస్తున్నాం మాకు అంతకంటే శాతనైతే లేదని నిజం చెప్పినందుకు నేను డీకే శివకుమార్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటున్నా అంటే ఇవాళ ఇక్కడ అందరం రైతులమే మనం నర్సాపూర్ నియోజకవర్గం అచ్చంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఎవరైనా ఐదు గంటల కరెంటు జాలంటోళ్ళు ఉన్నారే మరి ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టు ఎప్పుడు కూడా గిట్టనే కరెంట్ ఉండాలనే వాళ్ళు చేయలేవట్టు చూస్తా అందరు రాబట్టి రొక్కలు లేకుండా ఇక ఇక కుల్లం కుళ్ళ ఇంకా ఏం చెప్పాలనే ఎలక్షన్ ఉన్నదా ఇంకా ఐదు గంటలు కావాలనే వాళ్ళు కాంగ్రెస్కి అయ్యింది ఇప్పుడు ఉన్నట్టు ఎప్పట్లెక్క ఇరవై నాలుగు గంటలు కావాలంటే కారుకు కేసీఆర్కి వెయ్యి నిన్ను అంటుండు శివకుమారు రాండ్రిపై నేను బస్సు పెట్టా కర్ణాటక వచ్చి చూడమంటు ఇంకేం చూడాలి నువ్వే చెప్తే ఉన్నది ఇంకా చెప్పేది ఇంకా చూసేదేమున్నది నువ్వే చెప్తే ఐదు గంటల కరెంట్ ఇస్తున్నా చాలన్నాక ఇంకా చూసేదేమున్నది ఇంకా చెప్పేదేమున్నది కుండ బద్దలు కొట్టినావు కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టినావు శివకుమార్ నీకు ధన్యవాదాలు ఉన్నది ఉన్నట్టు చెప్పినావు ఇవాళ గాయంతో మనకు అర్థమైపోయింది ఇవాళ కర్ణాటక మోడల్ అట్టర్ ఫెయిల్యూర్ మోడల్ ఇవాళ తెలంగాణ మోడల్ ఎప్పుడు కట్ కేసినా ఇవాళ వచ్చే కరెంటు మన తెలంగాణ మోడల్ కర్ణాటక మోడల్ ఏంది కటిక చీకట్లోకి నెట్టేసే మోడల్ ఇవాళ కర్ణాటక మోడల్ మరి కర్ణాటక మోడల్ కావాలన్నా ఎప్పుడు కట్ కేసినా బోరు బాయి కాడని ఇంటికాడ కరెంట్ వచ్చే మోడల్ కావాలన్నా ఇవాళ దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇకపోతే ఈరోజు మన మేనిఫెస్టోలో కేసీఆర్ గారు కొన్ని విషయాలు చెప్పారు కార్యకర్తలు దయచేసి బాగా వినాలే ప్రతి ఇంటికి ప్రతి గుండెకు కూడా ఈ మాటను చేరవేయాలి ఇయాల కేసీఆర్ రెండు వందల పెన్షన్ను రెండు వేలు చేసిండు ఈ తాప మళ్ళా గెలిస్తే రెండు వేల పెన్షన్ను ఐదు వేల రూపాయలు పెంచుకోబోతా ఉన్నాం ఇవాళ ఊర్లల్లో ఎవరు ఇవాళ ఊర్లలో పోయి ఎవరైనా పైసలు ఉన్నాయంటే అంటే ఎవరి దగ్గర ఉంటాయో ఉండయో కానీ ముస దగ్గర మాత్రం గ్యారంటీ ఉన్నాయి అది ముంగట అడిగితే చెప్పరు కోడలికి చెప్పరు కొడుకు చెప్పరు కానీ బిడ్డ దగ్గర దాచుకుంటారు బిడ్డ దగ్గరే పెట్టుకుంటారు నోగమో నొప్పో ఎట్లాదో ఏమత్తో అని కేసీఆర్ రెండు వేలు ఇస్తాం వెయ్యి పదిహేను వందలు ఖర్చు పెట్టుకుంటారు ఒక ఐదు వందలు ఇంకా పెట్టుకుంటారు నిజమా కాదా ఇవాళ రెండు వేల పెన్షన్ వస్తేనే ఇవాళ ముసలి ఇంత ధైర్యంగా బతుకుతుర్రు రేపు ఐదు అయితే ఎంత మంచిగా బతుకుతారు కోడళ్ళైతే ఇక మంచిగా కరుచుకుంటున్నారు బ్రహ్మాండంగా కరుచుకుంటారు ఇవాళ ఆ పెన్షన్ను ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండంగా ఉట్టిదే ముష్టి రెండు వందల రూపాయలు ఇచ్చేడు కేసీఆర్ ఏమన్నాడు నేను గెలిస్తే వెయ్యి అన్నాడు మొదలు వెయ్యి ఇచ్చిండు మళ్ళా గెలిస్తే రెండు వేలు ఇస్తా అన్నాడు రెండు వేలు ఇచ్చిండు ఇప్పుడేమంటుండు ఈ తాప గెలిపి ఐదు వేలు రూపాయలు చేస్తా అంటుండు మన కేసీఆర్ మరి అవ్వ తాతలు మా పెద్ద కొడుకు కేసీఆర్ చల్లగుండా ఎప్పుడు దీవిస్తుంటారు మీరందరూ కూడా మరి మన కేసీఆర్కు కారుకు ఓటేసి అవ్వా తాతలు గెలిపియ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంక రెండో విషయం ఇలా మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం తెస్తా ఉన్నారు ఏంటిది సౌభాగ్యలక్ష్మి ముసలవాళ్ళకంటే పెన్షన్ వచ్చే మరి ఇంట్లో ఉండే మహిళకెట్లా ఎట్లా అరవై ఐదేళ్ళు నిండనోళ్ళు ఎట్లా మాకు కూడా ఏదైనా సాయం అయితే బాగుండు కదా అని ఆడోళ్ళు అడుగుతున్నారట అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మన ముఖ్యమంత్రి గారికి మహిళలు అంటే బాగా నమ్మకం మహిళల కంటేనే ఏ స్కీమ్ అయినా చేస్తాడు ఈ మధ్య మొఘళ్ళు అంటురట అరే కేసీఆర్ సార్ అన్ని ఆడోళ్ళకే చెప్తుండు అంటురట ఎందుకంటే మంచి మంచినీళ్ళ కష్టం తీర్చింది ఏ మీకు ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఆడవీళ్ళ పెళ్లి పెడితే లక్ష రూపాయలు ఆ మొగోళ్ళ పేరు మీద ఇవ్వలేదు తల్లి చేతుల్ని పెట్టిండు చెక్కు మీ పేరు మీదనే ఇచ్చిండా లేదా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆరోగ్య లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు బిడ్డ కాన్పుకుపోతే రూపాయి ఖర్చు కాకుండా డెలివరీ చేయించి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఇంటికి దించిండా లేదా కేసీఆర్ ఈ రకంగా ఇలా కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు అమ్మఒడి వాహనాలు గృహలక్ష్మి ఇండి చేసిండు ఇప్పుడు ఇంకో కొత్త పథకం మీకోసం తెస్తున్నాం దాని పేరు సౌభాగ్య లక్ష్మి ఏంటిది సౌభాగ్యలక్ష్మి మీ మా ఇంట్లో ఉండే ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు మీకు నెల నెల మూడు వేల రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద అందించబోతా ఉంటాం సౌభాగ్యలక్ష్మి అనేది ప్రతి ఇంట్లో ఉండే మహిళకు నెలకు మూడు వేల రూపాయలు ఆ ఇల్లు నడపడానికి పిల్లల్ని చూసుకోవడానికి ఆ తల్లికి నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే ఆలోచన ఇలా మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది ఇంకోటి ఏంది ఈ మధ్య బీజేపీడు వచ్చినాక గ్యాస్ సిలిండర్ ధర కొండెక్కింది నాలుగు వందలు ఉన్న సిలిండర్ను వెయ్యి రూపాయలు ఈ పువ్వు గుర్తోళ్ళు బీజేపీ వాళ్ళు మోసం చేసిండ్రు ధరలు పెంచిండ్రు ఉల్లిగడ్డ కోస్తే వెనకట కళ్ళల నీళ్ళొచ్చు కానీ బీజేపీ వాళ్ళ జమానాల సిలిండర్ కొంటేనే కళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి ఆ ధర చూస్తేనే నీళ్ళు వచ్చేటట్టు అందుకే కేసీఆర్ గారు ఈ తాప మళ్ళీ మనం గెలవంగానే గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలకే మీకు అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం నాలుగు వందలకే సిలిండర్ అందిస్తాం ఇకపోతే ఇంకో మంచి కార్యక్రమం రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటురా మీరు కానీ కొంతమంది ఈనంగా బియ్యం తెస్తారు ఆనంగా అమ్ముతురు పన్నెండు రూపాయల కిలో అమ్ముతురు పన్నెండు పది ఎంత పోతుంది ఇప్పుడు పదిహేడా నర్సాపూర్లా పదిహేడు పోతున్నారు పాపం కొంతమంది ఒక ఆటలు మంది గరిబోళ్ళు తింటుర్రు ఒక సగం మంది మాత్రం దొడ్ మరి కారకేయాలి మరి మీరు అందరు అదేవిధంగా ఇంకో మంచి ఆలోచన రైతుబంధు సృష్టికర్తేవలు కేసీఆర్ రాకముందు ఎవడన్నా రైతుకు రూపాయి ఇచ్చినాడే ఉల్టా రైతు దగ్గర పైసలు వసూలు చేసిండు ఒకడు కరెంటు బిల్లు వసూలు చేసిండు ఒకడు నీటి తీరువా వసూలు చేసిండు ఇంకొకడేమో భూమి శిస్తూ వసూలు చేసిండు రైతుతో డబ్బులు కట్టించుకున్నారు కానీ కేసీఆర్ వచ్చినాక నీటి తీరువా రద్దు కరెంటు బిల్లు రద్దు రైతుకే ఉల్టా పన్ను కట్టిండు దాని పేరే రైతు బంధు ఎవడన్నా ఆలోచించిండా ఈ దేశంలో రైతుకు రూపాయి ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో కూడా ఉన్నాడా అప్పుడు రెండు వేల పదహారులో కేసీఆర్ గారు నేను రైతు బంధిస్తా అని ఎకరానికి ఎనిమిది వేలు ఇచ్చిండు అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ ఇది ఓట్ల ముందు వచ్చింది ఓట్లయినాక పోతుంది అన్నారు ఇలా పచ్చకండ్లద్దాలకి లోకమంతా పచ్చ కనబడ్డట్టు ఎగబెట్టుడు మీకు అలవాటు కేసీఆర్కు లేదు కానీ కేసీఆర్ గారు ఎనిమిది ఇచ్చిండు నేను గెలిస్తే చేస్తా అన్నాడు మళ్ళా గెలవంగానే ఇప్పటికి పదకొండు సార్లు రైతు బంధు డబ్బులు ఇచ్చిండు మన కేసీఆర్ ఈ తాప ఏమంటుండు కేసీఆర్ మొదలు ఎనిమిది ఇచ్చిన తర్వాత పది ఇచ్చిన మళ్ళా ఇప్పుడు గెలిపియండి రైతు బంధు పదహారు వేల రూపాయల ఎకరానికి ఇస్తా అంటుండు మన కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గులేదు నిన్న పోయి ఢిల్లీలో ఉత్తరం ఇచ్చారు యాసంగి పంటకాటి ఇప్పుడు పైసలు ఇవ్వద్దట మీకు ఇది ఎక్కడి లోకం వానకాలం అయిపోయింది ఇప్పుడు కోతలు నడుస్తున్నాయి కదా కోదలు నడుస్తున్నాయి మంచి పంట పండింది సార్ దేవుందాయా మంచి బలువైన పంట ముప్పై క్వింటాలు వస్తుంది సార్ ఇవాళ ఇప్పుడు యాసంగి మళ్ళీ ఇప్పుడు ఇత్తరం కొనుక్కోవద్దా మళ్ళీ ఎప్పట్లకే యాసంగికి పైసలు పడద్దా ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఢిల్లీలో నిన్న ఎలక్షన్ కమిషన్లా దరఖాస్తు పెట్టిండ్రు ఏమని పెట్టిండ్రు ఏ యాసంగి పైసలు వేయొద్దు వేయొద్దు ఆగబట్టాలంటారు మరి ఆగబట్టాలన్న కాంగ్రెస్ను మనం అనగబెట్టాలి నవ్వద్దా రైతు బంధు పైసలు ఇవ్వద్దు రైతు బంధు పైసలు ఆగబట్టాలన్న కాంగ్రెస్ను రైతులందరూ కలిసి అనగబట్టాలే గట్టిగా మరి ఇలా వాళ్ళ గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇది ఎక్కడ అన్యాయం ఏమైనా కొత్త స్కీమా ఏమైనా మొదటిసారి ఇస్తుండ కేసీఆర్ అంటే కాంగ్రెస్ వాళ్లకు రైతుల మీద ఎంత ప్రేమ ఉన్నదో మీరు అర్థం చేసుకోండి ఇక రేవంత్ రెడ్డి ఏమో మూడు గంటల కరెంట్ జాలంటాడు డివికే శివకుమార్ వచ్చి ఐదు గంటల కరెంటే బైకాడ జాలంటాడు వీడేమో రైతు బంధు పైసలు ఇవ్వద్ంటాడు మరి ఇసంటోళ్ళకు మనం బుద్ధి చెప్పాలన్నా వద్దా ఆనాడు కాంగ్రెస్ ఉండగా ఇదే కౌడిపల్లి కాన్నో హత్నూర కాన్నో నర్సాపూర్ కాన్నో మన శివంపేటనో ఎరువులు కావాలంటే చెప్పు లైన్లో పెట్టి నిలబడడం మా లేదు ఆ రోజు పొద్దుగాల పోతే పొద్దుకడికి ఒక సంచండ దొరికింది ఆ రోజు మళ్ళా పాత రోజులు రావాలనా మళ్ళా కాలిపోయే మోటార్లు కావాలనా మళ్ళా ఇప్పుడు కర్ణాటక లెక్క ఐదు గంటల కరెంటు కావాలనా దయచేసి ఆలోచించండి తస్మాత్ జాగ్రత్త మోసపోతే గోసపడతాం ఆగమైతాం ఇప్పుడు పచ్చబడుతున్నాం ఇప్పుడిప్పుడే మన బతుకులు కొద్దిగా మంచిగా అవుతున్నాయి మనం మళ్ళీ కేసీఆర్ సార్ను గెలిపించుకోవాలి మనం ఇంకా మన జీవితాలు మంచిగా కావాలి ఇలాగ రైతు బంధు ఎనిమిది పై పదయింది ఈ తాప పదహారు వేల రూపాయలు చేసుకుందామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా రైతు బీమా రైతు బీమా అంటే తెలుసా మీకు ఎవరైనా రైతు మన ఊర్లో ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ ఇంటికి సాయం చేసిండు కేసీఆర్ ఆ తల్లి పిల్లలు ఆగం కావద్దు ఆ ఇల్లు నిలబడాలి అని దరఖాస్తు పెట్టవలసిన అవసరం లేకుండా చనిపోయిన పది రోజుల్లో దినవారాలు ఇళ్ళక ముందు ఐదు లక్షలు వచ్చి వాళ్ళు ఇంట్లో పడ్డాయి అయితే ఇప్పుడు అందరు ఏమన్నారంటే భూమి ఉన్నోళ్ళకంటే ఐదు లక్షలు వచ్చినాయి సార్ మరి భూమి లేని వాళ్ళకు మాకెట్లా అని అందరు అడిగారు అందుకే ఈ తాప కేసీఆర్ ఏమంటుండంటే భూమి ఉన్నోళ్ళకే కాదు కార్మికులు కానీ అమాలీలు కానీ కూలేళ్ళు కానీ భూమి లేని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు కోటి కుటుంబాలకు ఒక్క రూపాయి కట్టకుండా ఐదు లక్షల రూపాయల బీమా తీసుకొస్తా ఉన్నాం ఎవ్వరం కూడా చనిపోవాలని అనుకోం కానీ దేవుని దయ అదృష్టం బాగలేక ఏ ఇంట్లోనన్నా ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ భార్య పిల్లలు బాధపడుతుంటారు వాళ్ళ దుఃఖం బాగా ఉంటుంది అటువంటి వాళ్ళకు కొంత ఆసర కావాలని ఈ పది రోజుల్లోగా ఆ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపించే రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా కూడా దేబోతా ఉన్నాం దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరే ఒక కార్యకర్తలుగా ఉండండి ఈ మేనిఫెస్టో చెప్పినాక ఇంకెవరైనా ఓటేస్తారే నిన్న డీకే శివకుమార్ వచ్చి ఐదు గంటల కరెంటు మేము ఇచ్చినాం ఐదు గంటలు జాలన్నాక ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడే ఐదు గంటల కరెంటు ఇస్తాను రేవంత్ రెడ్డి ఏమో మూడే గంటలు జాలనే శివకుమారేమో వచ్చి ఐదు గంటలే అనవటే ఇంకా ఐదు గంటల కరెంట్ ఇస్తా అన్నాక ఇంకా కాంగ్రెస్ పార్టీకి అంటే మన ఏళ్లతో మన కన్ను కోడుచుకోవడమే మనకు మనమే మన మెడకు ఉరితాడు బిగించుకోవడమే పండు అదే తెలంగాణలో మూడు గంటలతోని ఎకరం అన్న వారి తాదే అప్పుడు దొంగ రాత్రి కరెంటు ఇస్తే గుట్టి తేళ్ళు గుట్టి బాయి కాడ ఉండి ఎంత గోసపడ్డం అటువంటి పరిస్థితి మనకొద్దు ఇలా కేసీఆర్ ఎంత కష్టమైనా ఒక దమ్మున్న నాయకుడు కనుక వ్యవసాయం అంటే ప్రేమ కనుక రైతుల మీద ప్రేమ గనక ఆయన ఇలా నాణ్యంగా మనకు మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ అందువల్ల మనం ఆగం కావద్దు ఇంకొక చివరి మాట చెప్పి నేను ముగిస్తా నిజం నిలకడ మీద తెలుస్తుందట అట అబద్ధం ఒక సామెత ఉంటుంది ఏముంటుంది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట ఈ కాంగ్రెసు వాళ్ళన్ని అబద్ధాలు చెప్తుడు అదేమో జల్దీ మీ దగ్గరకు వస్తుంది ఈ అబద్ధాలు నమ్మితే ఆగమైపోతాం నిజమేమో నిలకడ మీద తెలుస్తుంది మరి అందువల్ల నేను రెండు మాటలు చెప్పదలుచుకున్నా మీ కళ్ళతో చూసింది నమ్మండి చెవులతో విన్నది నమ్మకండి కళ్ళతో చూసేది మీ కండ్ల ముంగట పండిన ధాన్యపు ప్రాశనం చూడండి మీ కండ్ల ముందు వచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు చూడండి మీ కండ్ల ముందు అందుకున్న ఆసరా పెన్షన్ చూడండి మీ కండ్ల ముందు అందుకున్న రైతు బంధును చూడండి మీ కండ్ల ముందు మీ గ్రామాల్లో జరిగిన మార్పును చూడండి కానీ చెవులలో ఏమొస్తుంది అబద్ధ మాటలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే గోబల్స్ తప్పుడు ప్రచారం గట్లనట గిట్లనట ఏమో అయిందట పోయిందట పడ్డదట లేచిందట వారు చెప్పే అన్ని జూటా మాటలు నమ్మిన అనుకో ఈంత ఆగమైపోతాం అందువల్ల మీ కళ్ళతో చూసింది నమ్మండి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏ బట్టే బజిగాలు కొంతమంది చెప్పే చెప్పుడు మాటలు చెవులతో విని మోసపోవద్దు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా వాళ్ళు ఏమో తిట్లు మన కేసీఆర్ ఏమో కిట్లు తిట్లుది చెటోలు కావాలన్నా కిట్లు చెటోలు కావాలనా కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు కిట్లన్నీ మన కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు నోరింపుతే తిట్లే తిట్లు బూతులు 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 మన కడుపు నింపుతాయా బూతులు తిట్టేటోళ్ళు కాదు మనకు కావాల్సింది భవిష్యత్తునిచ్చే నాయకుడు కావాలి ఆయనే మన కేసీఆర్ అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే